వ్యాపార సంస్థ, ఒక వాణిజ్య సంస్థ తన ప్రచారం కోసం కొన్ని ఎత్తులు వేస్తుంటుంది. ఇదివరకు మొదట్లో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు, తర్వాత టీవీలో వచ్చాక టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, న్యూస్ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. క్రమంగా బడ్జెట్ తగ్గించుకున్నాక న్యూస్ ఛానళ్ళకు వదిలేసి ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఎవరికి బాలయ్య చేత అన్స్టాపబుల్లో కూడా కంపెనీల పేర్లు చెప్పించుకుంటున్నారు కదా, జబర్దస్తుల్లో చెప్పించుకుంటున్నారు, అట్లాంటి స్టేజ్కి వచ్చినాయి. అంటే అడ్వర్టైజ్మెంట్లో మార్పులు వచ్చినాయి. అయితే ఇప్పుడు అంటే అడ్వర్టైజ్మెంట్ల ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రజల నోట్లో నానడం, రీచ్ కావడం, ఎక్కడ దొరికితే అక్కడ చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో వాడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అందుకనే లక్షల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ నడుస్తుంది వరల్డ్ వైడ్గా. దట్స్ గుడ్. నెక్స్ట్ స్టేజ్లో ఏమైందంటే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే ఇన్స్టాగ్రాముల్లోనో ఈ సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, టిక్ టాక్లు ఇట్లాంటి వాటిలో. ఈ మధ్యన చూస్తే రీల్స్లో చేసే అమ్మాయిలకి వాళ్ళు మొదట్లో ఏ వంటలు చేయడమో లేకపోతే కనుక జుట్టుని గురించినో ఇంకోటో వాళ్ళు అంటే వాళ్ళల్లో ఉన్న ఒక అందాన్ని ప్రపంచానికి చూపెడతా మిలియన్స్ కొద్ది వ్యూస్ సంపాదించారు వీళ్ళు. అంటే కళ్ళు బాగుంటాయి, లేకపోతే మంచిగా నటించడం, ముఖంలో హావభావాలు ప్రదర్శించడం, లేకపోతే డ్యాన్స్లో బాగా వేస్తుండటం, వంటలు చేయడం ఇట్లాంటివి. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటర్నెట్లో వాళ్ళ మెయిల్కి ఐడి పంపించుకుని మరీ వాళ్ళతో మాట్లాడుకుని ఒక చీర మీకు ఫ్రీగా ఇస్తాం, ఈ చీర మీరు కట్టుకుని డ్యాన్స్ వేయండి, లేకపోతే ఇదిగో ఈ వంటకి చెంది మీకు ఈ వంట పాత్ర మీకు ఇస్తాం, దీన్ని పట్టుకుని చేయండి, అది మీకే ఫ్రీ, ఇట్లాంటి వాటితో చిన్నపాటి డబ్బులతోనే వీళ్ళు అవి చేసుకుని అక్కడ చిన్న టైటిల్ అది పెడతా ఉండేటప్పటికి తక్కువ ఖర్చుతో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఒక పేపర్ని చదివేది అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళు తక్కువ, పేపర్లో వార్తలు చూసేటువంటి వాళ్ళు, టీవీలో ఆ టైంకి చూడకపోతే మిస్ అవుద్ది. ఇదైతే కనుక వీళ్ళే సర్క్యులేట్ చేసేస్తున్నారు, దాంతో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కాన్సెప్ట్ పెరిగింది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ పెడదోరణలు వచ్చినాయి. ఎట్లాంటిది అంటే మన వ్యాపారం గురించిన ప్రచారం కాకుండా ఎదుటి వాళ్ళ బ్రాండ్ గురించి నెగిటివ్గా చెప్పించడం వీళ్ళతో. దాన్ని ఏ కేసు ఉండదు, ఒక ప్రొడక్ట్ గురించి నెగిటివ్గా చెప్తారే, నేను ఇది వాడానండి, చండాలంగా ఉంది ఇది, మీరు వాడుతున్నారా, మీ ఇష్టం, మీ కర్మ అనేస్తే కొనేవాడు గబక్కన ఒకసారి ఆలోచిస్తాడు. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పెరిగారట ఇప్పుడు. వీళ్ళకి ఒకటి, మొదట్లో వీళ్ళకి ఏదో సదరు బ్రాండ్ మీద కోపంతో పెడితే ఇప్పుడు ఈ ఉత్పత్తులు చేసేటువంటి కంపెనీల వాళ్ళు ఎదురోళ్ళ బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి ఇది చేస్తున్నారు. ఇది మొదట్లో బాగుంది, ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు అన్ని ప్రొడక్ట్ల గురించి నెగిటివ్ చేసుకోండి. ఇది ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకి తలనొప్పి కూర్చుంది. వీళ్ళందరూ కలిసి నెగిటివ్ క్యాంపెయిన్ని ఇలాగ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదన్నా కనుక ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే డబ్బుల కంటే రెండింతలు ఎక్కువ ఇస్తాం, మీరు అట్లాంటిది మా సంస్థ మీద నెగిటివ్ వస్తే ఆపేసేటట్టు ఆల్గారిథమ్స్ పెట్టమని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇది తాజా పరిణామం.